అలిపిరి మెట్ల మార్గంలో ఈ విగ్రహాలను ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా కలో నాయక కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఆ శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతినిత్యం వేల మంది భక్తులు తిరుమల చేరుకుంటారు ఈ తిరుమలకి ఘాట్ రోడ్డు మార్గం అలాగే మెట్లు మార్గాలు ఉన్నాయి అలిపిరి మెట్లు మార్గం మీద వెళ్ళే వాళ్ళకి ఎన్నో జంతువులు పక్షులు చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయి ఇవే కాకుండా వామన వరాహ నరసింహ ఇలా శ్రీవారి దశవతార విగ్రహాలు కనిపిస్తాయి ఇలా ఎందుకు నిర్మించారు అంటే శ్రీవారి దశవతారాలు ఎలా వచ్చాయి శ్రీ మహావిష్ణువు దశవతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది శ్రీ మహావిష్ణువు దశావతార కథలను తెలుసుకొని ఆనందంతో అలిపిరి పన్నెండు కిలోమీటర్ల దూరం అలసట లేకుండా నడిచి ఆనందంతో తిరుమల చేరుకుంటారని ఈ దశావతార విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈసారి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్ళినప్పుడు ఈ దశావతార కథలను గురించి చెప్పుకుంటూ తిరుమల చేరి ఆ శ్రీవారిని దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం ఈ వైకుంఠ మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి